తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా? తండ్రి పుట్టిన నక్షత్రంలో కొడుకుగాని, తల్లి పుట్టిన నక్షత్రంలో కూతురుగాని పుడితే దోషమని ధర్మశాస్త్రం చెబుతుంది. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ దోషానికి పరిహారం కూడా ధర్మశాస్త్రంలో ఉంది. తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లలు కలిగితే అందుకు పరిహారంగా గోముఖ ప్రసవం అనే శాంతిని చేయాలని సూచించింది. పితరేక నక్షత్రోత్పత్తి సూచిత సర్వాయిష్ట పరిహార ద్వారా అని సంకల్పాన్ని చెప్పి కలశంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచుతారు. దానిపై ఆ జన్మనక్షత్ర ప్రతిమనుగాని, నక్షత్రదేవతా ప్రతిమనుగాని ఉంచి జన్మ నక్షత్ర శాంతి చేస్తారు. తర్వాత గోవును పూజిస్తారు. గోమాత నుంచి శిశువును స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను గోముఖ ప్రసవం అని పిలుస్తారు.